హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ ఆక్సీఎసిట్లిన్ ఫ్లేమ్స్. అంటే జనరల్గా ఆక్సీఎసిట్లిన్ అనేది మనం వెల్డింగ్కి వాడుతూ ఉంటాం. సో ఆ వెల్డింగ్కి మనం ఏదైతే ఈ ఆక్సీఎసిట్లిన్ వాడుతున్నామో, ఈ ఆక్సీఎసిట్లిన్ అనేది టూ గ్యాసెస్తో మిక్సర్ అయి ఉంటుంది. సో అందులో ఒకటి ఆక్సిజను, రెండోది ఎసిట్లిన్. సో ఈ రెండు కూడా ఫ్లేమ్గా ఏర్పడి ఈ నాజిల్ లేదా టార్చ్ అంటారు దీన్ని, దీని టిప్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ నాజిల్ నుంచి ఈ నాజిల్ టిప్ నుంచి బయటకు వచ్చి అది మిక్స్ అయ్యి ఒక ఫ్లేమ్గా వస్తుందో, అప్పుడు మనకి వెల్డింగ్ ప్రాసెస్ అనేది అక్కడ మనకి జరుగుతుంది. సో ఇప్పుడు బేసికల్గా ఆక్సీఎసిట్లిన్ ఫ్లేమ్ అనేది త్రీ ఫ్లేమ్స్గా మనం దాన్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ నాజిల్ యూస్ చేసి ఆ సేమ్ ఆక్సిజన్, సేమ్ ఎసిట్లిన్. సో ఆ రెండు ఈ టార్చ్ దగ్గర మనం ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ మూడు ఫ్లేమ్లు మనకు వస్తాయి. ఫస్ట్ది కార్బరైజింగ్ ఫ్లేమ్, రెండోది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, మూడోది న్యూట్రల్ ఫ్లేమ్. ఓకే, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటంటే కార్బరైజింగ్ ఫ్లేమ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్ అంటారు. కార్బరైజింగ్ ఫ్లేమ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్. ఇప్పుడు మనం డ్రాయింగ్ చూసుకున్నట్లయితే ఇది నాజిల్ లేదా టార్చ్, అంటే ఆక్సిజన్ హోసు, ఎసిట్లిన్ హోసు ఈ నాజిల్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ నాజిల్ కనెక్ట్ అయినప్పుడు ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్ నుంచి మన ఆ రెండిట్ల మిక్సరు బయటకు వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఏంటంటే కార్బరైజింగ్ ఫ్లేమ్లో ఎసిట్లిన్ మనం గ్యాస్ ఉంటుంది కదా, ఆ ఎసిట్లిన్ గ్యాస్ అనేది పర్సంటేజ్ ఎక్కువగా పంపిస్తాం కంపేర్ టు ఆక్సిజన్. సో ఎప్పుడైతే ఎసిట్లిన్ అనేది, అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బర్నింగ్ స్టార్ట్ చేస్తాము, బర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇది అవుటర్ ఫ్లేమ్ అనేది ఆక్సిజన్, ఇన్నర్ ఫ్లేమ్ అనేది ఎసిట్లిన్. సో ఎసిట్లిన్కి జనరల్గా మనకి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ కార్బరైజింగ్ ఫ్లేమ్లోని ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఎసిట్లిన్ పర్సంటేజ్ మనం ఇస్తాము, ఇచ్చినప్పుడు ఆ ఫ్లేమ్ అనేది పెద్దగా అవుతుంది. సో నియర్లీ మనకి 2900 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ ఎసిట్లిన్ దగ్గర వస్తుంది. అదేవిధంగా బయట కంపేర్ టు ది ఎసిట్లిన్ మనం ఆక్సిజన్ అనేది తక్కువ ఇస్తాము. సో మనకి కావాల్సిన ఫ్లేమ్ అనేది వస్తుంది. ఇది కార్బరైజింగ్ ఫ్లేమ్ లేదా రెడ్యూసింగ్ ఫ్లేమ్. సో ఏంటి దానివల్ల మనం అది ఎందుకు వాడుతున్నాము అంటే, ఫస్ట్ ఎక్సెస్ ఎసిట్లిన్ ఇవ్వడం వల్ల మనకి కార్బరైజింగ్ ఫ్లేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అది స్మోక్ అండ్ క్వైట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూజ్డ్ ఇన్ లో టెంపరేచర్స్. సో మనకి లో టెంపరేచర్స్ ఎక్కడైతే కావాలో అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఈ ఎసిట్లిన్ అనేది ఎక్కువగా పెట్టుకొని దాని పర్సంటేజ్, అంటే సప్లై అనేది ఎసిట్లిన్ సప్లై అనేది ఎక్కువగా ఇచ్చుకొని ఆక్సిజన్ సప్లై అనేది తక్కువగా ఇచ్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ హై కార్బన్ స్టీల్స్ అండ్ క్యాస్ట్ ఐరన్స్. అంటే మనం ఏదైతే ఈ హై కార్బన్ స్టీల్స్ అండ్ క్యాస్ట్ ఐరన్స్కి వెల్డింగ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే ఇక్కడ ఎసిట్లిన్ పర్సంటేజ్ అనేది ఎక్సెస్గా ఇస్తాము, అదేవిధంగా ఆక్సిజన్ అనేది తక్కువగా ఇస్తాము. సో ఇన్నర్ కోన్ ఉంది కదా, ఈ ఇన్నర్ కోన్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చిన ఈ ఆక్సిజను నెక్స్ట్ ఎసిట్లిన్ని మనకి కరెక్ట్గా పంపిస్తుంది. ఇది మనకి కార్బరైజింగ్ ఫ్లేమ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్. మరి మీకు డౌట్ రావచ్చు, ఇన్నర్ కోన్ చిన్నదిగా ఉంది కదా, అవుటర్ కోన్ పెద్దదిగా ఉంది కదా అనుకోవచ్చు. కాకపోతే ఇన్నర్ కోన్ ఏదైతే ఉందో అది కోన్ చిన్నదే ఉన్నా, అంటే ఎసిట్లిన్ సప్లై ఎక్కువగా ఇచ్చినా సరే అది కోన్ చిన్నగా ఉంటుంది, కాకపోతే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ నాజిల్ ఇన్సైడ్ నుంచి ఇది ఇన్నర్ ఎసిట్లిన్ వస్తుంది, ఈ అవుట్ సైడ్ హోల్స్ ఉంటాయి, ఆ అవుట్ సైడ్ హోల్స్ నుంచి ఆక్సిజన్ వస్తుంది. సో మనకి ఆక్సిజన్ అందుకు అలా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. ఈ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో ఏంటంటే ఇందాక మనం కార్బరైజింగ్ ఫ్లేమ్ ఉంది కదా, కార్బరైజింగ్ ఫ్లేమ్లో ఆక్సిజన్ ఎసిట్లిన్ ఎక్కువ ఇచ్చుకున్నాం చూసారా, ఎక్సెస్ ఎసిట్లిన్. అదేవిధంగా ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో ఏంటంటే ఎక్సెస్ ఆక్సిజన్, ఎప్పుడైతే మనం ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చామో అప్పుడు మనకి అది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్నర్ కోను పాయింటెడ్గా ఉంది, అదేవిధంగా ఇక్కడ నియర్లీ 3300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇక్కడ అవుటర్ ఫ్లేమ్ అనేది ఎక్సెస్ ఆక్సిజన్, మనం ఆక్సిజన్ ఎక్కువ ఇస్తున్నాం, ఎసిట్లిన్ అనేది కంపేర్ టు ఆక్సిజన్
చాలా తక్కువగా వస్తున్నాం. సో ఇది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. నెక్స్ట్, మరి దీని డీటెయిల్స్కి వెళ్తే, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ యొక్క డీటెయిల్స్కి వెళ్తే, ఇందులో నాయిస్ వితౌట్ స్మోక్, అంటే నాయిస్ వస్తుంది కాకపోతే స్మోక్ ఉండదు. ఇందాక మనం అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్మోక్ అండ్ క్వైట్, అంటే స్మోక్ వస్తుంది కానీ నాయిస్ ఉండదు. సో ఇందులో కూడా అలాగే నాయిసీ, అంటే సౌండ్ చేస్తుంది కాకపోతే స్మోక్ వస్తుంది, స్మోక్ ఉండదు, నాయిస్ చేస్తుంది వితౌట్ స్మోక్. నెక్స్ట్, సూటబుల్ ఫర్ వెల్డింగ్, సూటబుల్ ఫర్ వెల్డింగ్ కాపర్ బేస్ ఎలాయ్స్, జింక్ బేస్ ఎలాయ్స్ అండ్ ఫెర్రస్ ఎలాయ్స్. అంటే మనం ఏదైతే కాపర్ లేదా జింక్ లేదా ఫెర్రస్ని మనం వెల్డింగ్ చేయాలనుకుంటున్నప్పుడు ఆక్సిడైజింగ్ ఫ్లేము మనం అక్కడ పెట్టుకుంటాం అన్నమాట. సో ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ ఎలా పెట్టుకుంటాము, ఎసిక్లైన్ పర్సంటేజ్ కన్నా ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా పెట్టుకుంటాం. సో అలాంటప్పుడు మనకి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేది వస్తుంది. అంటే ఉండాల్సిన దానికన్నా మనం ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేస్తే అది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అవుతుంది. ఎప్పుడు మనకి కాపర్ బేస్ ఎలాయ్స్, జింక్ బేస్ ఎలాయ్స్ అండ్ ఫెర్రస్ మెటల్స్ని వెల్డింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ వండుతాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మూడోది న్యూట్రల్ ఫ్లేమ్. న్యూట్రల్ ఫ్లేమ్ అంటే సేమ్ వాటన్నిటిలో ఫస్ట్ కార్బరైజింగ్ ఫ్లేమ్లో ఎసిక్లైన్ ఎక్కువ పెట్టాము, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో ఆక్సిజన్ ఎక్కువ పెట్టాము. ఇంకా మూడోది న్యూట్రల్ ఫ్లేమ్ అంటే ఆ నేమ్లోనే ఉంది, న్యూట్రల్ ఫ్లేమ్ అంటే న్యూట్రల్గా ఉంటుంది. సో ఆక్సిజన్ ఎంతైతే పర్సంటేజ్ ఇచ్చామో ఎసిక్లిన్ కూడా అంతే పర్సంటేజ్ ఇస్తాం. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎసిక్లిన్. సో రెండు క్వాంటిటీస్ కూడా ఎంతైతే ఆక్సిజన్ ఇచ్చామో అదేవిధంగా అంతే ఎసిక్లిన్ కూడా ఇస్తాము. సో అందుకే ఇది న్యూట్రల్ ఫ్లేమ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇన్నర్ కోన్లో మనం చూసుకుంటే వైట్ కోన్గా అది వస్తుంది, కలర్లో చూసుకుంటే అది 3100 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. అదేవిధంగా అవుటర్ బ్లూ ఫ్లేమ్లో వస్తుంది, 1275 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అది వస్తుంది. సో ఇది న్యూట్రల్ ఫ్లేము. న్యూట్రల్ ఫ్లేమ్లో వెరీ లిటిల్ స్మోక్ వస్తుంది, బట్ హిస్సింగ్ అంటే చిన్న నాయిస్ వస్తుంది. అదేవిధంగా యూజ్డ్ ఇన్ హై హీటింగ్, ఎప్పుడైతే మనం హై హీటింగ్కి కావాలనుకుంటున్నామో అప్పుడు న్యూట్రల్ ఫ్లేమ్ అనేది మనం వాడతాము. అదేవిధంగా సూటబుల్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ లో కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్స్, లో కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్స్కి వెల్డింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ న్యూట్రల్ ఫ్లేమ్ని వాడతాము. అంటే మూడు ఫ్లేమ్లు మనం ఆ అడ్జస్ట్మెంట్ బట్టి, అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఇవ్వడం కానీ లేకపోతే ఎసిక్లైన్ ఎక్కువగా ఇవ్వడం కానీ లేకపోతే రెండూ సమానంగా ఉంచి ఈ మూడు ఫ్లేమ్లనే మనం అటెండ్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన అక్కడ పర్పస్ను బట్టి మనం ఆ ఫ్లేమ్ అడ్జస్ట్ అనేది మనం చేసుకుంటాం అన్నమాట. ఇది ఆక్సిఎసిక్లైన్ ఫ్లేమ్ గురించి, ఆ టైప్స్ గురించి చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అడగచ్చు ఫ్రీగా. అండ్ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.